హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వచ్చేసాం మళ్ళీ మీ అందరి కోసం. ఈరోజు ఒక అద్భుతమైన మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో కన్స్ట్రక్ట్ చేసిన ఇల్లు తక్కువ ప్రైస్లో మనందరి కోసం లభిస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అన్ని డీటెయిల్స్ కూడా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే అన్ని డీటెయిల్స్ కూడా ఇంచు బై ఇంచు కూడా మన వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. వెబ్సైట్ యొక్క లింక్ కమెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అన్ని డీటెయిల్స్ కూడా వెబ్సైట్లో ఉంటాయి, మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి కూడా తెలుసుకోవచ్చు. వెబ్సైట్కి వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, వ్యూ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి డీటెయిల్స్ కానీ వెళ్ళిపోతే మీరు చూడొచ్చు. ఇల్లు వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో 150 స్క్వేర్ యార్డ్స్లో 30x45 సైజెస్లో మనకి ఇల్లు అయితే లభించడం జరుగుతుంది అనమాట. మీరు చూడొచ్చు కంప్లీట్ టైల్ అండ్ మార్బుల్తో అయితే మనకి ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. వాల్స్ అవి క్లీన్ నీట్ అండ్ కన్స్ట్రక్షన్తో అయితే మనకి లభించడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఇది వచ్చేసి కంప్లీట్గా 2BHKలు అయితే కట్టడం జరిగిందనమాట. సెమీ ఓపెన్ టైప్ ఆఫ్ కిచెన్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మీరు చూడొచ్చు ఎంత స్పేషియస్గా కిచెన్ అయితే మనకు లభిస్తుందో. అండ్ డైనింగ్ ఏరియా ఏదైతే ఉందో అది సపరేట్గా మనకి సైడ్ బై రావడం అయితే జరిగింది లివింగ్ ఏరియాకి. అండ్ ఏదైతే మనకి టీ లివింగ్ ఏరియా, వాష్రూమ్స్ ఇవన్నిటికీ సపరేట్గా మనకి డైనింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు ఇది ఒక బెడ్రూమ్ వచ్చేసి ఇందులో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉండడం జరుగుతుంది, మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి. అండ్ ఇందులో వచ్చేసి మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఉంటుందండి. అండ్ పక్కనే మనకు వచ్చేసి ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంటుందన్నమాట. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. అండ్ హాల్లో అయితే ఒక కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది, అది గెస్ట్ల కోసం కావచ్చు. అండ్ మన చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా యూజ్ చేసుకోవడానికి కూడా అది ఒక బెడ్రూమ్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఇల్లు అయితే 100% వాస్తు క్లియర్ టైటిల్గా అయితే మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. మంచి మెటీరియల్స్, క్వాలిటీ మెటీరియల్స్ అన్ని యూజ్ చేసి మనకి ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. కింద ఏదైతే ఉందో మార్బుల్స్ అవన్నీ కూడా మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఫుల్లీ టేక్ వుడ్తో అయితే మనకి మెయిన్ డోర్ కానివ్వండి, కమ్మలు కానివ్వండి, అవన్నీ కూడా మనకి టేక్తోనైతే చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే విండోస్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా వచ్చేసి మనకి గ్రానైట్స్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. అండ్ అల్యూమినియం మన ఫ్రేమ్స్తోనైతే విండోస్ అయితే లభించడం జరుగుతుందండి, మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి కొన్ని డీటెయిల్స్. మరిన్ని డీటెయిల్స్కి వెబ్సైట్కి అయితే వెళ్ళిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.